कैमरा के दी सब తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పేద ప్రజల కోసం శ్రామిక చౌట్లయించి పుట్టింది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ యువజనుల సోదాల రౌడీల పార్టీ युवजन सोग रौड़ी पार्टी वैएस पार्टी क्रिमिनल मंत्री दी एमएलए वरकू मुख्यमंत्री वरक अंदर रौड़ी सीटर जैसे पार्टी मुख्यमंत्री राष्ट्र प्रधान कार्यदर्शी ओडक पुटोड़ वीडियो मुख्यमंत्री पुटोड़ ओडक पुटोड़ चार इधर पुटोड़ जैल को वाड़ लक्ष को दबते मुख्यमंत्री वीडू विजयसाई रेड्डी वाल अंगड़ कोूपये जगनमोहन रेड्डी की वील की इधर जगमेंगे महागर विशाखप्ण गरल तो दोसकोट पट्ट वीर पट्टोड़ विजयसाई रेड्डी अटे मुख्यमंत्री कल राष्ट्रा सर्वनाशन वैएससी पार्टी आंध्र राष्ट्रे अन्नपूर्ण धान्य पड़े राष्ट्र करकलात राष्ट्र कांग्रेस पार्टी उन्ना एटी रामारा उन्ना आना चंद्रबाबुना रौडीजा उपाद तो अच्छी महनी मरी मन बीहार राष्ट्रीय राष्ट्रीय मारे अट्ठी पड़ी राष्ट्र उ प्राजेक्टर मेरे प्राजेक्ट ब्रिडल कटारो मेरे ब्रिडल कटा लक्षला मंदिर जन बेबेपोट वैसी पार्टी कर्नूल जिलों मुख्यमंत्री अड़े विद्यार्थी विकास संगत मकोरा पार्टी सोदा सर पद मंदिर लाइन पीकर को प्रजास्वाम्यवरकना निरस जरपे हक उदा मैं चलो मैं मुख्यमंत्री बारे कल मुझे मुझे बात का मुख्यमंत्री उठे निवास दुरी वी पुड़े पुड़ी चाहिए आड़को धर्ना मरी वीर मंत्रीगढ़ कार्मिक शाखा मंत्री वाड़ा जगनमोहन रेड्डी कल्लुस अनेक बोरा अनेक अनेक दोपड़ी अनेक दोसकोड़ी मुख्यमंत्री नी मुख्यमंत्री चीन ने बोरा नी मुख्यमंत्री
ఈ రాష్ట్రము దోచుకొని దోపిడి ఉందా అని అనుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలందరూ ఒడిస్టిట్ల పార్టీ మార్చుకుంటే అక్రమ కేసులు ఎక్కడ పడినా నింగి నీళ్ళు అమ్మేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మీరు మీరు కూడా బాబు ఒకడు చూస్తే వాడు ఎమ్మెల్సీ కార్డు చంపేస్తాడు వాడు వాడి రక్షణ ఈ ముఖ్యమంత్రి గారు పుట్టనమోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద అవాంగ చేయడం వాడు మొత్తం పెళ్తే వీడు పుట్టడు ఆనందపడుతుంటాడు ముఖ్యమంత్రి గారు వీడేమి వీడేం మాట్లాడదు కళ్ళు తెలుసుకొని ఉంటారా మీరే మీరే కళ్ళు తెలుసుకోలే మీరు కళ్ళు తెలిసే గౌరవం చేస్తున్నారు అన్ని చూస్తున్నారు దేవుడు గుర్తుపెట్టుకోండి జనాలు చూసి భయపడేది కదరా జనం లక్షల మంది వస్తున్నారు మీ ఓటమి తేలిపోయింది దానికి ఆలోచన చేస్తారా ఒక్కొక్కటి ఆయన మేము అనుకుంటే లేపేస్తాం ఏది లేపేదా పైగా ఎక్కువరా ఏం చెప్తారు చెప్పండి వీళ్ళు చూస్తే నేను అని అందరూ మూడు గంటలు కొడతాడు వేస్తాడు నీకు ఎప్పుడో మూడు గంటలు వేసారు ఇబ్బంది లే నువ్వు ఏ వార్డు కూడా లోపల లేరు బయటికి తెలుసుకుంటున్నావు వాయింట్లో పెట్టుకుని తిప్పుకుంటున్నావు తెలుగు మొన్నటి దాకా నీ తోటి బాబాయ్ అన్నింటిలో పార్ట్నర్ ఉన్నాడు పాపం నీ బాబాయ్ నీ తోటి లేడు ఎందుకు లేడు చెప్పరాదు నువ్వు ఆ రహస్యాన్ని పోయా అది ఇప్పు చంద్రబాబుని మనం మళ్ళీ కొడతావు వేదన కుట్టేది నువ్వు కుట్టేప్పుడు మూల పారేస్తావు జనం నువ్వు ఇంకొచ్చేదిలా పెట్టేదిలా మొత్తం దేశంతో నీకు మళ్ళీ పోటీ చేస్తాడట ఎలా పోటీ చేస్తాడో తెలియదు వీళ్ళు కూడా మాట్లాడటం చంద్రబాబు నాయుడు హ్యాండిల్ చేయటం మీరు కూడా ఒక బతుకాలను అడుగుతున్నారు వేల కోట్లు సంపాదించుకొని తెలుగుదేశం కార్యకర్తలు బేరం పెడతారు మీరు ఇప్పుడు ఒక్కొక్క టౌన్లో చేరండి మేము తీస్తాం అందిస్తాం సిగ్గులా మీకు మీరు మంచి పనులు చేస్తే మీ ప్రజలు ఓట్లేరు పురోగతి ప్రయత్నిస్తారా తెలుగుదేశం సినిమాలు ఎవరిని డబ్బులు పట్టరు అనేది గుర్తుపెట్టుకో నేను ఒకటేనమ్మా ఈ రాష్ట్రంలో మంత్రులే ఈ రాష్ట్రంలో మాట్లాడిన వాళ్ళు అందరినీ జనాలు చూసి భయపడి బిత్తరపోయి పిచ్చి మాట మాట్లాడతారా చంద్రబాబుని కొట్టేస్తాం ఏంటి మీ మాట్లాడి నేను ఒకటే చెప్తున్నా డబ్బుంటే తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడూ కొట్లాటను ప్రోత్సహించలేదు కొట్లాటను పోలేదు కొట్లాటను భయపడే ప్రశ్నే లేదు చావుకి భయపడే ప్రశ్నే లేదు మీరు తిడితే మీరు కొడితే మేము భరించాలా మేము భరించాలా చేతగాని దత్తమల్లారా అయిపోయారు మీరు బ్యాలెట్ లో మా పేర్లు కాదు 2024 బ్యాలెట్ లో మీరు అందరు కలవద్దు 175 మంది కలవద్దు అర్థమైపోయింది ప్రజలు స్పందన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే గెలిపేలేదు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా వాడిని జయరాం గారిని మిగతా అందరినీ క్రహిల్ని మూటగట్టి కొట్టేది కాదు కొట్లాడి సిద్ధం నెల్లూరు ప్రమకించే మీరు మీరు మమ్మల్ని కొట్టాలనుకుంటే సిద్ధం ఉన్నాం రాయి కొట్టుకోదని సిద్ధం మా నాయకుడు ఒక మాట అంటే చెప్తున్నా రక్తపాతం తప్పదని హెచ్చరిస్తున్నా రక్తపాతం తప్పు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా తమాషా పడుతున్నారా మీ ఇష్టం వచ్చిన మాట్లాడతారా మా జాతి కదనుకుంటారా అభివృద్ధిలో పడిపోయండి దోపిడీలా కాదు దొంగల్లా దోపిడీ దొంగలు మీరామనేది మీరామనేది దేనికైనా సిద్ధం రంగానికైనా రణరంగానికైనా సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుంచి మీరు వచ్చి కొట్లాడతామంటే కొట్లాడే సిద్ధమే దేనికైనా సిద్ధమే మేము దేనికి భయపడం అయితే మా సంస్కృతి అది కాదు కానీ ఆ సంస్కృతి మీరు తెస్తున్నారు మిమ్మల్ని చూసి మేము భయపడి పారిపో తిరుగుకుంటాం తిరిగి తరిమి తరిమి కొడతాం రేపు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం బ్యాలెట్ పేపర్లు మీ పేరు గల్లదు కాదు బ్యాలెట్ పేపర్లు మీకు మీ పార్టీకే ఉండవు అన్ని తెలుగుదేశం మీద ఓట్లు ఉంటాయని కూడా తెలియజేస్తాం పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టకుంటే ఒళ్ళు బగిలిపోద్దని హెచ్చరిస్తున్నాం.